హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే టీఎస్ ఈసెట్ 2018 అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన వీడియో మీకు చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే ఈసెట్ నోటిఫికేషన్ ఏంటి, ఈసెట్ ర్యాంక్ కార్డు, అలానే ఈసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రీ రిజిస్ట్రేషన్ ఏంటి, పేమెంట్ ఏంటి, సో అలానే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి, ఈ పాయింట్స్ పైన నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేయండి. దాని తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఇక మీదట నేను చేయబోయే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు మెయిల్ అప్డేట్ రూపంలో వస్తాయి. మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఫస్ట్ పాయింట్ ఈసెట్ నోటిఫికేషన్. ఈసెట్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది అనేది 17/6/2018. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈనాడు పేపర్లో సెకండ్ పేజీలో వచ్చింది. ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్ లేటరల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ ఇన్ఫార్మేటివ్ దట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ బి కమెన్స్ 24/6/2018 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మైనారిటీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అపియర్డ్ ఇన్ టీఎస్ ఈసెట్ 2018 బట్ పాస్డ్ అండ్ సెక్యూర్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫై ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ కన్సిడర్ డెమ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు మైనారిటీ కాలేజ్ ఇన్ లెఫ్ట్ ఓవర్ వేకన్సీస్. అంటే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు టీఎస్ ఈసెట్కి అటెండ్ అయినా కాకపోయినా, అంటే ఈవెన్ ఈసెట్లో క్వాలిఫై అయినా కాకపోయినా కూడా వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే పాలిటెక్నిక్లో కానీ లేకపోతే అటు డిగ్రీలో కానీ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉందా లేదా, ఒకళ్ళు రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అటెండ్ చేయొచ్చు. సో వీళ్ళ కేటాయించే సీట్స్ ఏంటంటే మైనారిటీ కాలేజీలో కనుక ఒకవేళ సీట్స్ కింద వేకన్సీస్ ఉంటే వీళ్ళని కూడా ఫిల్ చేస్తారు. కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఏంటంటే https://tsiset.nic.in. సో ఈ సైట్ అనేది ఇంకా మనకు ఓపెన్ కావట్లేదు. సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈసెట్ ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈసెట్ ర్యాంక్ కార్డ్ అంటే ఇక్కడ చాలామంది manabadi.com కానీ స్కూల్స్ నేను కానీ ప్రైవేట్ వెబ్సైట్ నుంచి వెళ్ళి అందరు రిజల్ట్ చెక్ చేసుకున్నారు. ఆ రిజల్ట్ అనేది కూడా జెన్యున్ రిజల్టే, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మీరు అఫీషియల్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. సో అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, ESET.TSCHE.AC.in. ఈ సైట్లోకి వెళ్తే ఇక చూడండి ఫ్రెండ్స్, వ్యూ ర్యాంక్ కార్డ్ అని ఉంది. ఈ వ్యూ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేస్తే సో ఇలా ఒక 3 ఇన్పుట్స్ అడుగుతుంది, ఈసెట్ ఆల్డికెన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఇవి ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేస్తే సో మీకు ఇలా వస్తుంది. ఇది ఎంసెట్ వాళ్ళది. సో ఆల్మోస్ట్ మీది కూడా ఇలానే ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్టికెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మీకు సంబంధించిన మార్క్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి, మీరు ర్యాంక్ ఎంత, మీరు క్వాలిఫయరా నాట్ క్వాలిఫయరా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ ర్యాంక్ కార్డ్. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి ర్యాంక్ కార్డ్ ఇవి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. కానీ మనబడి నుంచి స్కూల్స్ నుంచి ఏదో ర్యాంక్ కార్డు నేను నెట్లకి డౌన్లోడ్ చేసుకుంటా అంటే కుదరదు, మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ర్యాంక్ కార్డుకి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ అటెండ్ అయ్యే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకోవాలి, ఎవరైతే ఈసెట్ కౌన్సిలింగ్కి వెళ్దామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, సో మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ మీకు కనుక ఉంటే మీ మొబైల్ నెంబర్ లేదంటే మీ ఫాదర్దైనా పర్లేదు, అలానే కలర్ ఫోటోగ్రాఫ్, హాల్ టికెట్, ఈసెట్ హాల్ టికెట్ ఫ్రమ్ ఈసెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ర్యాంక్ కార్డ్ ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా ఆర్ డిగ్రీ, అంటే డిప్లొమా నుంచి మీరు అప్లై చేసినట్లయితే డిప్లొమా మెమో కావాలి, డిగ్రీ నుంచి అయితే డిగ్రీ మెమో కావాలి, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ నుంచి డిప్లొమా, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ. సో మీకు సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికేట్స్, అంటే బొనఫైడ్ అన్న స్టడీ అన్న రెండు సేమే, దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని దీన్ని పే చేసుకొని మీ లోకల్ కేటగిరీగా నాన్ లోకల్ కేటగిరీ అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి ఇవి ఒరిజినల్స్ కావాలి. ఒకవేళ మీ అకాడమిక్లో గ్యాప్ కనుక ఉంటే, అంటే నాకు 10th తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్, లేదంటే 6th క్లాస్ తర్వాత నాకు ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకొని, ఇది ఇప్పుడైతే మ్యాండేటరీ కాదు, తర్వాత కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడైతే మ్యాండేటరీ అవసరం వస్తుంది. సో ఇప్పుడైతే మనకు పెద్దగా అవసరం లేదు, ఒకవేళ ఉంటే పర్లేదు. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చెక్ చేసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ సిఎన్డి నెంబర్ ఉంటుంది, ఒక బార్ కోడ్ ఉంది కదా, బార్ కోడ్ కింద ఒక నెంబర్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా పర్లేదు, అంటే 6 మంత్స్ బిఫోర్ అయినా, 1 ఇయర్ బిఫోర్ అయినా, 2 ఇయర్స్ బిఫోర్ అయినా పర్లేదు, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది
క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ క్యాస్ట్ ఇక్కడ ఏం పడింది, బీసీబి ఉందా బీసీడి ఉందా, దీన్ని బేస్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మరి దీంట్లో చూడాల్సిన నెంబర్ అంటే సిఎన్డి నెంబర్, ఈ నెంబర్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిందా లేదా చెక్ చేసుకోండి. అలానే మీకు ఇష్యూ అయిన డేట్ నుంచి ఇప్పటి వరకు 2-3 మంత్స్ బ్యాక్ అయితే బెటర్, అంతేగాని నాకు లాస్ట్ ఇయర్ది నేను 2 ఇయర్స్ బ్యాక్ లేకపోతే 1 ఇయర్ బ్యాక్ అయితే అది మీకు చెల్లదు. సో మీరు ఇంతవరకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే ఇప్పటికైనా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు 24th ఉంది కాబట్టి ఇంకొక 5 డేస్ టైం ఉంది. సో ఈ 5 డేస్లో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో డేట్ కూడా చెక్ చేసుకోండి, అది 3 మంత్స్ బ్యాక్ ఉందా, 6 మంత్స్ బ్యాక్ ఉందా, 1 ఇయర్ బ్యాక్ ఉందా. ఒకవేళ ఓల్డ్దే కనుక ఉంటే అదైతే మీకు ప్రాబ్లం అవుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, సో ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్, ఇది ఆల్రెడీ నేను TSMSET లో చేశాను, ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన వీడియో మీకు కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో నేను ఎవ్రీ టైమ్ ఏం చేస్తానంటే ఏమైనా వీడియోకి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ షో మోర్ అని క్లిక్ చేయండి, ఇట్లా దానికి సంబంధించిన లింక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ TSMSET లో చేశాను, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో TSMSET, TSESET ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. TSMSET లో నేను చాలా వీడియోస్ చేశాను, అంటే మీకు వచ్చే డౌట్స్ కూడా దాంట్లో క్లారిఫై కావచ్చు. ఐకాన్ పక్కన జైపాల్ లాండ్ అని ఉంది, ఇది క్లిక్ చేసేటతోనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లో ఇక్కడ TSESET కి సంబంధించిన వీడియోస్, నీట్కి సంబంధించిన వీడియోస్, ఐటీఐ కాలేజ్కి సంబంధించిన వీడియోస్, అలానే TSMSET 2018కి సంబంధించిన వీడియోస్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వీడియోస్ చేశాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటి, అలానే మీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, సెకండ్ ఫేజ్లో ముందు ఏం చేయాలి, ఇలా TSMSET కి సంబంధించిన చాలా వీడియోస్ నేను చేశాను. మీకు TSESET లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ టాప్ కాలేజెస్ కూడా నేను ఒక వీడియో చేశాను, TSMSET రియంబర్స్మెంట్ కూడా వీడియో చేశాను, ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూడండి, ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, 1 బై 1 చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా కమింగ్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే, మీకు వచ్చిన ర్యాంకుని బట్టి అసలు ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆ లింక్ నేను ఇవాళ ఈవినింగ్ వరకైనా లేకపోతే మార్నింగ్ వరకైనా నేను చేస్తాను. 2017లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఆ అడ్మిట్ అయిన ర్యాంకును పే చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలానే TSESET లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అంటే మెకానికల్కి ఎన్ని ఉన్నాయి, సివిల్కి ఎన్ని ఉన్నాయి, సో దానికి సంబంధించిన టోటల్ వివరాలు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోకు ముందు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే ఏంటంటే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో కనపడతాయి, ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఇక మీదట చేయబోయే వీడియోస్ ఏంటంటే TSESET లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సివిల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మెకానికల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన వీడియో, కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సో దీంట్లో బీ కేటగిరీ సీట్స్ అంటే ఏంటిది, స్పాట్ అంటే ఏంటిది, కన్వర్ కోటా అంటే ఏంటిది, ఎవరికి రియంబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి రియంబర్స్మెంట్ రాదు, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.